అమృతం కురిసిన రాత్రి తణుకులో పుట్టిన పెరిగిన శ్రీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి కొంతమంది తెలియకపోవచ్చు నేను మన తణుకు మన తణుకు కవి ఆయన రాసిన లైన్సే జనసేన పార్టీ ఆవిర్భావ సభకి మొదటి వాక్యాలు ఇల్లేమో దూరం అసలే గాఢ అంధకారం చీకటి చేతిలో దీపం లేదు ధైర్యమే ఒక కవచం అంటే మన తణుకు ఇక్కడ పుట్టి పెరిగిన శ్రీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారే మనకి ప్రేరణ ఆయన రాసిన పుస్తకం అమృతం కురిసిన రాత్రి అమృతం కురిసిన రాత్రి చదివా కానీ దాన్ని అనుభవించాను ఇందాక వస్తా ఉంటే తణుకులో అమృతం కురిసిన సాయంకాలాన్ని నేను అనుభవించాను ప్రేమామృతాన్ని నేను అనుభవించాను మీ ప్రేమామృతాన్ని నేను అనుభవించాను మీ అందరికీ దారి పొడువున మేడల మిద్దెల్లో ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు పెద్దలు చిన్న బిడ్డలు ఒకరు కాదు ఒకరికి అసలు వేలాది మంది వారందరికీ కూడా ప్రత్యేకించి ఈ సభాముఖ ఈ వారాహి వేదిక నుంచి మీ అందరికీ తల్లి వారాహి వేదిక నుంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఈ రెండవ విడత వారాహి యాత్ర ఈరోజు మన తణుకులో ముగిపోతూ ఉంది ఈ ఆఖరి రెండవ విడతలో ఉండే ఆఖరి సభకి ఇంత ఘనస్వాగతం ఇంత అద్భుతంగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మా వాలంటీర్స్కి ఆడబిడ్డలను సంరక్షిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే పోలీస్ శాఖ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మన జన సైనికులకి వీర మహిళలకి ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజున నేను క్షమాపణలతో సభ మొదలు పెట్టాలనుకుంటా ఉన్నాను ఆ క్షమాపణలు ఎవరికంటే ఒక మనకి నిలబడిన నాయకుడు విడివాడ రామచంద్రరావు గారిని ఎంత బలమైన నాయకుడు అంటే ఆయన నిన్న కార్యకర్తల సభలో వీర మహిళల సభలో చెప్తే నాకు సరిపోలా తణుకులో పబ్లిక్గా నేను మీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను మీలాంటి నిలబడే నాయకుడికి నేను ఆ రోజున నిలబడలేన పరిస్థితిలో ఉన్నందుకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నాను ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నేను చాలా సైద్ధాంతిక బలంతో వచ్చినవాడిని ఓటమి గెలుపులు నాకు తెలియదు ఓన్లీ ప్రయాణమే ఉంటుంది పోరాటమే ఉంటుంది అలాంటి సిద్ధాంతాన్ని బలంగా నమ్మి సీట్ ఇవ్వకపోయినా ఇంకొకరికి ఇచ్చినా కానీ ఇచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి ఏం నమ్మకంతో అయితే ఇచ్చానో 30,000 పైచులకు మీరు ఓట్లు వేస్తే ఆ వ్యక్తి పార్టీ నుంచి వెళ్ళిపోతే సీటు ఇవ్వని విడివాడ రామచంద్రరావు గారు ఈరోజు కూర్చో నిలబడినందుకు జనసేనకి మనస్ఫూర్తిగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరి ముందు మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నాను ఇంకా మొదలెడదామా టీవీల్లో యూట్యూబ్ ఛానల్స్లో సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న ఈ కార్యక్రమాన్ని తణుకు నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పెద్దలకి పిన్నలకి మేధావులకి పాత్రికేయులకి పాత్రికేయ సంస్థలకి పాత్రికేయ యజమానులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ప్రపంచ యావత్తు ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంది వారందరికీ ఏ మాధ్యమాల్లో చూస్తున్నా కానీ ప్రతి ఒక్కరికి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం Let us do a critical analysis.
అంటే వైసీపీ పరిపాలన మీద మన ముఖ్యమంత్రి జగన్ మీద ఒక క్రిటికల్ ఎలా అనాలసిస్ చేద్దాం. నా కవిత్వం చాలా ఇష్టం నాకు, పోయిట్రీ. అది మన ఎప్పుడో చెన్నైలో ఒక బుక్ ఎగ్జిబిషన్లో కొన్న మన దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి పుస్తకం చదువుతూ ఉంటే అమృతం కురిసిన రాత్రి ఆ పుస్తకం చదువుతున్న ఆ రోజు నుంచి నాకు కవిత్వం మీద చాలా ఆసక్తి వచ్చింది. దానికి మూల కారణం మన తణుకులోని మన బాలగంగాధర తిలక్ గారు. సో ఎందుకు ఒక కవి చాలా బలంగా అనిపిస్తాడు మనకి? కవి లేకపోతే సూర్యుడు అస్తమించినా పర్లేదు, కానీ కవి లేకపోతే ప్రపంచం నడవదని శేషేంద్ర గారు చెప్తారు. అలాంటి కవులకి కళాకారులకి చాలా కీలకమైన నన్నయ్య గారి నన్నయ్య భట్టారక పీఠం వ్యవస్థాపకులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈ పీఠానికి తోడ్పాటును అందించిన తణుకు పెద్దలకు, అలనాటి తణుకు పెద్దలకు, ఈరోజుకి తోడ్పాటును అందిస్తున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ తణుకు నన్నయ్య కళాపీఠం ఇక్కడ చాలామంది కవులు వక్తలు ఇక్కడ చాలామంది వచ్చి వెళ్ళారు ఈ పీఠానికి. ఈ వచ్చిన వారు నాకు చాలా ఇష్టమైన కవులు, శేషేంద్ర శర్మ గారు, అలాగే విశ్వనరుడు గుర్రం జాషువా గారు, అలాగే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. వారందరూ ఈ మన నన్నయ్య కళాభట్టారక పీఠానికి వచ్చి ఎన్నో కవిత వాళ్ళకి ఎన్నో కవితా గోష్ఠులు వారి స్పీచెస్ తెలియజేశారు. అలాంటి నేలకు వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వారు చెప్పింది, దుర్తుల సామ్రాజ్యంలో ఆర్తుల హాహాకారం, రేపొద్దున్న సూర్యుడు ఉదయించకపోతే ఏం కవి ఉన్నాడు, కవి వర్యులు ఉన్నారు, వారి కవిత వారికి వారసత్వంగా మనకిచ్చిన కవితా సామాగ్రి ఉంది, కవితా విప్లవ సామాగ్రి ఉంది. ఇది గుంటూరు శేషేంద్ర గారు శర్మ గారు చెప్పింది. చిన్నమ్మ వీళ్ళని విడిచి వెళ్ళిపోకు, వీళ్ళందరూ నీ బిడ్డలు, ఆకలి అవసరం తీరని కష్టాల గడ్డలు, వాచకాల్లో నీతుల్ని వల్లిస్తూ దరిద్రంలో హరిద్రా శోభల్ని గుర్తిస్తూ ఓపిక లేని భార్యలకు సహనాన్ని బోధిస్తూ ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ బరువుగా బెదురుగా బతుకుతున్న ఈ బతుకుల మధ్య డైనమైట్లు పేలాలి, డైనమోలు వెలగాలని చెప్పిన మన దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు, అలాగే జాషువా విశ్వనరుడు చెప్పింది, గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు, గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు, మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు, పసలేనివాడు ప్రాంతం భూసెత్తుతాడు, జనులంతా ఒకే కుటుంబం, జగమంతా ఒకే కుటుంబం అని చాటి చెప్పిన విశ్వనరుడు కవి జాషువా గారికి నా నమస్సుమాంజ. చిన్నప్పుడెప్పుడో లండన్ ట్రఫాల్గర్ స్క్వేర్లో ఒక 8 అడుగుల గంధర్వుడు పడిపోతే బ్రిటిష్ వాళ్ళందరూ ఎవరితను గుర్రం ముఖం వేసుకున్నాడు అంటే ఒక విచిత్రమైన భాష మాట్లాడుతూ ఉంటే, అది ఇంగ్లీష్ ఏ భాష అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే, అర్థం కాని భాషలో మాట్లాడుతుంటే ఆ భాష సంస్కృతం, అతను గంధర్వుడని తేలి దాని మీద హాహాహూహు అని చెప్పి కవి సామ్రాట్ రాసిన పుస్తకం అది చాలా అద్భుతంగా నన్ను కదిలించింది. అలాగే 1000 పడగలు అన్నిటికంటే నాకు బాగా నచ్చిన వాక్యం, ఒక మనిషి ఏ వినాశానికైనా ఏ దుర్మార్గానికైనా వాడి మానవ ప్రవృత్తి కానీ పూనుకున్నాడంటే, వాడి మానవ ప్రవృత్తి కానీ వాడి జాతి కానీ కులం కానీ మతం కానీ ప్రాంతం కాదని చాటి చెప్పిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక. ఇలాంటి మహానుభావులు మన నన్నయ్య కళాభట్టారక పీఠాన్ని సందర్శించి వారు ఎంతో దీన్ని ఉత్తేజపరిచారు ఇక్కడ వారిని. వారందరికీ నమస్సుమాంజలు తెలుపుకుంటూ
జగన్ కి ముఖ్యమంత్రి జగన్ కి తణుకు నుంచి చెప్తాం ఇంకా వద్దాం ఒక లాస్ట్ లో వద్దాం ముఖ్యమంత్రి జగన్ కి తణుకు నుంచి ఒకటే చెప్పదలుచుకుంటాం నువ్వు కొంపలు అంటిస్తావు నేను గుండెలు అంటిస్తాను అంటే జగన్ కొంపలు అంటిస్తాడు వైసీపీ కొంపలు అంటిస్తుంది జనసేన మన గుండెలు అంటిస్తుంది జగన్ నువ్వు వంటించిన కొంపల లిస్ట్ చెప్తాను ఈ రోజున నువ్వు రాగానే బాబు 32 లక్షల భవన నిర్మాణ కార్మికులు కొంపలు గుల్చావు 32 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు నీ వల్ల వారి సెస్ ఫండ్ దాదాపు 900 కోట్లు దోచేశావు నువ్వు పక్కన దారి తీసుకున్నావు ఎవరు ఇల్లు కట్టుకున్నా చిన్న గోడ కట్టుకున్నా 1% సెస్ వారి సంక్షేమ నిధికి వెళ్ళాలి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి వారి డబ్బులు పక్కదావు మళ్ళించి వాళ్ళకి నువ్వు దోచేశావు జగన్ పరిస్థితి ఎలా ఉందంటే మనందరికీ సగటు మనిషికి జగన్ ఏం చేశాడో చెప్తాం ఈ రోజున నేను చిన్నప్పుడు నేను ఈ ఏదో లిస్ట్ చదువుతా ఉన్నా కాదమ్మా లిస్ట్లో ఏంటంటే మినప్పప్పు ఎంత కందిపప్పు ఎంత నూనె ఎంత పెసరపప్పు ఎంత వంట నూనె ఎంత ఇవన్నీ చదువుతూ ఉంటే నాకు గుర్తొచ్చింది చిన్నప్పుడు నేను కూడా నెల్లూరులో ఉన్నప్పుడు 4వ క్లాసు నుంచి 10th దాకా బజార్కి వెళ్ళి నేనే సామాన్లు తెచ్చేవాడిని బియ్యం బస్తాలు ఉప్పు పప్పు నూనెలు అన్నీ తెచ్చేవాడిని నేను మా అక్కయ్యలు సో నాకు అవి గుర్తొచ్చిన ఈ రోజున అంటే నేను కూడా మీకు అనుకోవచ్చు నేను యాక్టర్ని కదా నువ్వు ఎక్కువ మంది పాపులారిటీ ఉంది కదా నీకు సగటు మనిషి కష్టాలు తెలుసా అంటే సగటు మనిషి కష్టాలు తెలుసా మీకు అంటే ఖర్చు ఎలా ఉంటుందో తెలుసా దినసరి ఖర్చులు ఎలా ఉంటాయో తెలుసా అంటే నేను చెప్తున్నాను మీకు ఈ రోజున నేను చాలా దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాడిని నాకు మా ఇంట్లో గేదె ఉండేది ఆ గేది గడ్డి తీసుకురావడానికి నేనే ఇంట్లో నుంచి ఆ గడ్డి అమ్మే చోటకి వెళ్ళేవాడు నేనే తీసుకొచ్చేవాడిని సో నాకు ప్రతి ఖర్చు చిన్నప్పటి నుంచి అవగాహన ఉంది ఈరోజు జగన్ పెట్టిన ఖర్చులు జగన్ పెట్టిన ఖర్చు ఎలా పెరిగింది మనకి సగటు గృహిణి ఈయన మాట్లాడితే బటన్ నొక్కేశాను బటన్ నొక్కేశాను అని చెప్తా ఉన్నాడు అద్భుతం బాబు బటన్ నొక్కావు నువ్వు కాదంట్లా నువ్వు నొక్కని బటన్లు చెప్తాను జగన్ ఒకప్పుడు ఇంటి పన్నుకి నువ్వు రాకముందు ఉన్న ఇంటి పన్నుకి ఇప్పటికీ 600 రూపాయలు ఎక్స్ట్రా పెంచావు నువ్వు ఇంటి పన్ను అసలు ఒకప్పుడు చెత్త పన్ను లేదు జగన్ నీ చెత్త పరిపాలన వచ్చాక చెత్త కోసం 100 రూపాయలు పన్ను వేసావు చెత్త పన్నుని ఇసుక 10,000 ఉంటే ఈరోజు నువ్వు 40,000 పెంచావు చింతపండు 122 రూపాయలు ఉంటే ఇదివరకు ఇప్పుడు 310 రూపాయలు వంట నూనె 89 రూపాయలు ఉంటే ఈరోజున 165 రూపాయలు కందిపప్పు 87 రూపాయలు ఉంటే నీ పరిపాలనలో 146 రూపాయలు అయింది ఇదివరకు పంచదార 26 రూపాయలు ఉంటే 50 రూపాయలు చేసావు జగన్ మినప్పప్పు 79 రూపాయలు ఉంటే 162 రూపాయలు చేసావు జగన్ అన్నిటికంటే చాలా బాధ కలిగిస్తుంది నాకు ఈ మధ్యన చాలా బాధ కలిగిస్తుంది ఇదివరకు మద్యం 60 రూపాయలు ఉంటే జగన్ 60 రూపాయల మద్యాన్ని 160 రూపాయలుగా పెంచి మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ కొట్టావు మద్యపాన ప్రియుల గుండెని నువ్వు దోచావు జగన్ నిన్ను క్షమించకూడదు 60 రూపాయల మందుని 160 రూపాయలు చేశావు జగన్ మద్యపాన నిషేధం నిషేధం అని చెప్పి 30,000 కోట్లు దోచేశావు జగన్ అందుకా జగన్
అందుక జగన్ రేట్లు పెంచినాయి కాబట్టేనా నువ్వు పరదాలు కట్టుకొని తిరుగుతున్నావు, జనాలకి నీ ముఖం చూపించలేక. అందుకేనా హెలికాప్టర్లో చక్కర్లు కొడుతున్నావు, కింద తిరిగితే జనాలకి నీ ముఖం చూపించాల్సి వస్తుందని. చాలా 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 అబ్బాబ్బే, అస్సలు నీ పరిపాలన ఏమాత్రం ప్రజలకి ఆమోదయోగ్యంగా లేదు జగన్. ఇల్లు లేని వాడికి ఎక్కడ చూసినా గృహ నిర్మాణాలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఒకటే అనిపిస్తూ ఉంది, ఇల్లు లేని వాడికి ఇల్లు కావాలని చెప్పడానికి కార్డు మార్క్స్ వచ్చి చెప్పాలని శేషేంద్ర గారు అన్నట్టుగా సగటు మనిషి కష్టాల్లో ఉంటే ఇల్లు కట్టిస్తానని చెప్పి ఏపీ టిట్కో హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మహాన్ భావుడు జగన్, ప్రియతమ ముఖ్యమంత్రి 9,159,91,00,000 తీసుకొని దీన్ని బడ్జెట్లో చూపించలేదు. ఇది కాగ్ కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ చెప్పింది మాట. నువ్వు స్కూల్స్ కాలేజీలు కట్టలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు, తణుకు టీడీఆర్ స్కామ్ 309 కోట్లు. ఇక్కడున్న ఆడపడుచులకి అర్థం కావడానికి టీడీఆర్ స్కామ్ అంటే, ఉదాహరణకి ఈ స్థలం ఉందనుకోమ్మ, ఈ స్థలాన్ని రోడ్డు వైడనింగ్ కొట్టేస్తే మీ స్థలం విలువ 1,00,000 రూపాయలు అయితే మీకు 4,00,000 విలువ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని నువ్వు నీకు స్థలం ఉన్న చోట నీకు ఎక్కువగా కట్టుకోవచ్చు, లేదంటే ఎవరికైనా అమ్మచ్చు. అలాంటిది అసలు అవసరం లేని చోట 309 కోట్లు ఎలా చేశారు ఇక్కడ అంటే, స్థలాలు సేకరిస్తామని చెప్పి తక్కువ ధరకి ఎక్కడో దూరాన ఉన్న పొలాలు కొని, దాదాపు దూరాన ఉన్న పొలాలు కొని వాటిని మున్సిపల్ పార్క్ కడతామని చెప్పి దాంట్లో దాదాపు 309 కోట్లు మన డబ్బు కాజేశారు. ఓకే, మన డబ్బు కాజేసేయట్లేదు, కాజేస్తే మనకేంటి ఎట్లాగ అనుకోవచ్చు, మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు రావట్లా, పప్పు ఉప్పు ధర పెరిగిపోయింది, పెట్రోల్ ధర కర్ణాటకలో ఒకలా ఉంటే ఇక్కడ ఈ స్టేట్ ట్యాక్సెస్ పెరిగిపోయినాయి, ఇలా ప్రతి దాంట్లో ఇతను ట్యాక్సులు పెంచేశాడు. ఇప్పుడు ట్యాక్సులు పెంచేస్తే మనకి ఒకవైపు దోపిడీ, ఒక్క తణుకులోనే 309 కోట్ల రూపాయలు ఈ టీడీఆర్ స్కామ్ బాండ్స్ చేశారు. ముఖ్యంగా పేదవారికి ఇళ్ల స్థలాలు అని చెప్పి తక్కువ ధరకి స్థలాలు తీసుకొని ఎక్కువ పరిహారం గవర్నమెంట్ చేత ఇప్పించుకున్నారు, అది ఒక 50 కోట్లు దోపిడీ. జగన్, ఇక్కడ మీరు 50 కోట్లు దోపిడీ చేసి నువ్వు నీ మనుషులు ఇక్కడ 50 కోట్లు దోచి హైదరాబాద్లోని ఫార్మా కంపెనీలో మీరు వాటా తీసుకున్నారు. మీరు ఇంకా సరికొత్త అవినీతి ఏంటంటే, స్థలాలు తీసుకుంటాం ఇళ్లకు ఇళ్ళ పట్టాలని చెప్పి పట్టాలు ఇవ్వకముందే అక్కడ మనకి రోడ్డుకి కొంచెం లోతట్టుకు లోతుగా ఉన్నాయని చెప్పి మట్టి పూడ్చడానికి అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర 30,000 నుంచి 50,000 రూపాయలు మీ నాయకులు మీరు కలిపి దోచేశారు. దాని విలువే 50 కోట్లు. ఆ 50 కోట్లు మీరు ఎక్కడ పెట్టుకున్నారు? ఫార్మా కంపెనీలో పెట్టుకున్నారా, ఎక్కడ పెట్టుకున్నారా, మీరే ప్రజలకు సమాధానం చెప్పాలి. అలాగే ఇందాక చెప్పిన టీడీఆర్ బాండ్స్, 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన వీరభద్రాపురం కొమరవరం చోట గ్రీన్ ఫీల్డ్ జోన్ అని చెప్పి 20 ఎకరాలు కొని దాన్ని మున్సిపాలిటీ పార్క్ అని చెప్పి 44,477 గజాలు, దాదాపు 9.5 ఎకరాలు వీళ్ళు ఈ బాండ్స్ కోసం అని చెప్పి తణుకు మున్సిపాలిటీలకు అమ్మేశారు. అమ్మేస్తే గొడవైతే ఏసీబీ సిఐడి పట్టు మనకి ఇన్వెస్టిగేషన్కి వస్తే ఎవరైతే చేశారో వాళ్ళు దొరకల, పాపం ఒక కమిషనర్ దొరికాడు. నేను ముఖ్యంగా మీ అందరికీ అర్థం కావాల్సింది, మన దగ్గర లంచాలు తీసుకునే అధికారులు 200, 1,000 రూపాయలు, 500 వీళ్ళందరికంటే కూడా మనం పట్టుకోవాల్సింది, మనం ఆపాల్సింది పొలిటికల్ కరప్షన్, రాజకీయ కరప్షన్ మనం ఆపాలి, రాజకీయ అవినీతిని ఆపాలి. చేసిన 50 కోట్లు 305 కోట్లు దోచేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, దీనిని
పక్కన అనుసంధానంగా ఉన్న అధికారులు పోతా ఉన్నారు. వీళ్ళతో కంపేర్ చేసి అధికారులు చేసిన దోపిడీ అవినీతి ఎంత? జనసేన పోరాటం చేస్తుంది పొలిటికల్ కరప్షన్ మీద, జగన్ చేస్తున్న అవినీతి మీద. జగన్ తణుకుకి ఒక డంపింగ్ యార్డ్ సరిగ్గా లేదు. జగన్ ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేసుకోవాల్సి వస్తూ ఉంది. డంపింగ్ యార్డ్ కట్టను కూడా చెత్త ట్యాక్స్ వేస్తావు, చెత్త పరిపాలన నువ్వు జగన్. అలాగే ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు కట్టలేదు, వదిలేసావు. గ్రామ సచివాలయాలని చెప్పి దాదాపు అన్ని కలిపి ఒక 12 గ్రామ సచివాలయాలు ఇవి అటు ఇటు కాకుండా వదిలేసావు. సగం కాంట్రాక్టులో డబ్బులు రాక పారిపోయారు. ఈ రోజున ఆ సగం కట్టి కట్టని బిల్డింగ్లో సంఘ విద్రోహ శక్తులు తాగుడికి రకరకాల పరిస్థితులకి దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది నువ్వు చేసిన పరిపాలన. రైతుకు సంబంధించి రైతు చాలా బాధల్లో ఉన్నారు. ముఖ్యంగా మన తణుకులో కాలువల ఆధారిత వ్యవసాయం అంది. ఎక్కడ రైతు భరోసా కేంద్రాలు లేవు, సరిగ్గా ఫెసిలిటీస్ ఉండవు, తేమని కంట్రోల్ చేసే మెషిన్స్ పనిచేయవు. ఇవన్నీ చూస్తూ ఉంటే రైతుకి ఏం మాట్లాడాడు ఇక్కడ ఒక మంత్రి? రైతుకి కష్టం వస్తే మొలకలు వచ్చినాయి అంటే ఏమన్నాడా పెద్ద మనిషి? మద్దతు ధర కోసం మొలకలు వచ్చినాయి అంటే ఆ వైసీపీ నాయకులు ఏమన్నారో మీకు తెలుసు. దువ్వ పోలీస్ స్టేషన్లో 24 రైతుల మీద మద్దతు ధర కావాలంటే వారి మీద కేసులు పెట్టారు. ఎలాంటి దోపిడీ జరుగుతూ ఉందంటే ప్రతి రైస్ మిల్లరు 5 కేజీలు ఎక్స్ట్రా కాటా వేయించుకున్నారు. తేమ శాతం అని చెప్పి ప్రతి రైతు నుంచి బస్తాకి 50 నుంచి 100 రూపాయలు శిస్తు వసూలు డబ్బులు వసూలు చేశారు. అలాగే ఎర్రకాల వరదలు, నువ్వు ఎలాగ పోలవరం పూర్తి చేయలేవు జగన్, అది నీ వల్ల కాదు. కనీసం నిడదవోలు, నల్లజర్ల, దేవరపల్లి, ఉండ్రాజవరం, తాడేపల్లిగూడెం, తణుకు, అత్తిలి, కనీసం ఈ కాలువలన్నా నువ్వు చేస్తే కనీసం వేలాది ఎకరాలకి ఏదైనా పనికొస్తుంది. మూడు కాలువల పూడికి జగన్ 30 కోట్లు ఖర్చు పెట్టాల్సింది. నువ్వు ఎలాగా పోలవరం పూర్తి చేయలేవు, కనీసం 30 కోట్లు ఇచ్చి ఈ మన ఎర్ర కాలువలన్నా సరిగ్గా నువ్వు సరిచేయచ్చు కదా, ఇది కూడా చేయలేకపోతున్నావు. వేలాది ఎకరాల పంట నష్టం గోస్తని నది కాలుష్యం వల్ల దాదాపు 68,369 ఎకరాలు కాలుష్యానికి గురై ఇది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని గురించి నువ్వేం చేయలేకపోయావు. అన్నిటికంటే జగన్ నిజంగా బాధపడాల్సింది ప్రతి రైతు, వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి. రైతు ఈరోజు పడుతున్న బాధ శేషేంద్ర గారి కవితా పంక్తిలో చెప్పాలంటే వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతం అన్న దక్కేది, మనిషినై అన్ని వసంతాలు కోల్పోయానని. అలాంటి రైతు గిట్టుబాటు ధర లేక మాకు రైతు కొంచెం మాకు ఏదైనా గిట్టుబాటు ధర ఇమ్మంటే మీ మంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా చాలా బాధాకరం జగన్. అలాగే కాగ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని చెప్పి 1100 కోట్లు ఈరోజు మన కాలువల్లో వరదలు గిరదలు వస్తూ ఉంటే వీటి కోసం రైతులకు అండగా నిలబడాల్సింది, తీర ప్రాంతాల్లో మత్స్యకారులకి రక్షణగా నిలబడాల్సింది. ఇలాంటి డిజాస్టర్ ఫండ్ తాలూకు కేంద్ర ప్రభుత్వం కాక్ చెప్తా ఉంది 1100 కోట్ల రూపాయలు పీడిఏ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసావు జగన్. దీనిని దారి మళ్లించేశావు, తిరిగి వేయలా. ఎప్పుడు దాకా సుప్రీంకోర్టు నీ దొంగతనాన్ని పట్టుకునే వరకు నువ్వు దాచేసావు డబ్బులు. నీకు అర్థమైందా ఎందుకు ఇప్పుడు నువ్వు జగ్గుబాయ్ అంటున్నానో? నువ్వు దొంగతనం చేస్తావు జగన్ ప్రజల డబ్బు. నేను చెప్పడం కాదు, కాక్ చెప్తా ఉంది, సుప్రీంకోర్టు చెప్తా ఉంది. డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ డబ్బులు నువ్వు పీడిఏ అకౌంట్స్కి ఎలా వేస్తావు?
అంటే సుప్రీం కోర్టు అడగకపోతే అంతే కదా జగన్. నీకు గళ్ళలుంగి ఎర్ర చొక్క ఇక్కడ మచ్చ పెట్టాలి నీకు నువ్వు చేసే దొంగతనాలకి. జగన్ జగన్ పథకాలు ఎలా ఉంటాయంటే, జగన్ పథకాలు ఎలా ఉంటాయంటే 70-30 పథకాలు. అంటే మీరు మీకు మద్యపాన నిషేధం ఇస్తానంటాడు, లేదంటే అమ్మఒడి పథకం ఇస్తానని చెప్పాడు. ఎంతమంది బిడ్డలున్నా అమ్మఒడి పథకం ఇస్తామని ఒక్క బిడ్డకే. అలాగే మీ కూర్చోబెట్టి ఏ పథకం అని తీసుకున్నా కానీ రకరకాలుగా ఈ బీసీ సప్లాన్ ఫండ్స్ అంటే ఆ ఫండ్స్ తీసి ఏది అడిగినా సరే మీకోసమే ఖర్చు పెడుతున్నాను కదా. అలాగే బ్రాహ్మీన్ ఫండ్స్ తీసుకుంటే నేను మీకు అది అమ్మఒడి ఇస్తున్నాను కదా. ఇది ఎలా ఉందంటే, నేను చిన్నప్పుడు చెన్నైలో సినిమా చూశాను, గౌండమణి సెంధిల్ ఒక సినిమా ఉంటుంది, ఇద్దరు కామెడియన్స్ వాళ్ళిద్దరు. గౌండమణి అనే వ్యక్తి ఒక రూపాయి ఇచ్చి రెండు అట్టిపండ్లు ఇస్తాడు. అరే మార్కెట్కి వెళ్ళి రెండు షాప్కి వెళ్ళి కిరాణా షాప్కి వెళ్ళి రెండు అట్టిపండ్లు కొనుక్కురాను. గౌండమణి ఏం చేస్తాడంటే ఒక అట్టిపండు తిని రూపాయికి రెండు కొని ఒక అట్టిపండు తినేసి ఇంకో అట్టిపండు పట్టుకొస్తాడు. ఎరా అన్న ఇదిగో అన్న అట్టిపండు అని చెప్తాడు. గౌండమణి అంటాడు ఏదైనా ఇదే అట్టిపండు రెండోది ఇది అంటాడు. ఆ రెండోది ఇది అన్న తను తినేసిన ఒక అట్టిపండు ఎప్పుడు చెప్పడం. అలాగే జగన్ ఏం చేస్తున్నాడంటే తను డైవర్ట్ చేసింది తను తినేసిన డబ్బులు ఎప్పుడు చెప్పట్లా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్స్ అంటే ఈ ఫండ్సే అవి కదా అంటాడు, మీ అమ్మఒడికి ఇవేస్తున్నాను కదా అంటాడు. 56 బీసీ కార్పొరేషన్కి సంబంధించి ఆ ఫండ్ ఏదంటే మీ పథకాల కింద ఇస్తున్నాను కదా అంటాడు. ఇది నువ్వు ఇంత మాటకాడికి అసలు పథకాలు నవరత్నాలు అనే పేరు ఎందుకు పెట్టావు? అది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా. అమలాపురంలో ఒక మహిళ అమలాపురం బార్ కౌన్సిల్ లాయర్ రాజామణి గారు చెప్తూ ఈరోజు జగన్ అనే వ్యక్తి కొత్తగా పథకాలు ఇవ్వట్లేదు, ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం నుంచి భారతదేశ ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నదే, ఇతను పేరు మార్చాడు తప్ప ఏమి చేయట్లేదు. జగన్ రాకముందు కూడా నా బిడ్డ ఇంజనీరింగ్ చదువుకున్నాడు, పాకెట్ మనీ వచ్చేది. ఈ రోజున కొత్తగా జగన్ విద్యాదీవెన పథకం ఇవన్నీ కొత్తవి కాదని ఆవిడ బాధపడతా ఉంది. సో జగన్ అనే వ్యక్తి మనం అర్థం చేసుకోవాల్సింది కొత్త పథకాలు ఏమీ చేయట్లేదు, ఇన్క్లూడింగ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్తో సహా. ఆంధ్ర రాష్ట్రపు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రపు తొలి దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారు ప్రవేశపెట్టింది ఓల్డ్ ఏజ్ పెన్షన్. ఈరోజు జగన్ ప్రవేశపెట్టింది కాదు, వాళ్ళ నాన్నగారు ప్రవేశపెట్టింది కాదు. జగన్ ఇంకో దొంగతనం ఏంటంటే నో సిపిఎఫ్. అధికారులకి ముఖ్యంగా ఉద్యోగులకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయాడు. సరే ఇవ్వలేకపోయాడు కానీ అన్నిటికంటే కూడా నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, నేను మాజీ ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, కాలం చేసిన మా నాన్నగారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి. సో మాకు టీఏలు డిఏలు సరెండర్ లీవుల దగ్గర నుంచి ప్రావిడెంట్ ఫండ్లు మాకు చాలా అవగాహన ఉంటుంది. మా నాన్నకి ప్రావిడెంట్ ఫండ్ వస్తే మా అక్కకి ఏదన్నా ఒక నగ కొనడానికో పెళ్లి చేయించడానికో లేదంటే మా చదువులకో మా అన్నయ్య లా కాలేజ్ ఫీజులకో పనిచేసే. సో జగన్ ఏం చేశాడు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తానని చెప్పి మొండి చేయి చూపించి అక్కడితో ఆగల, కనీసం నెలకి జీతాలు పడవు, 15 రోజులకి వారం రోజులకి అతను ఇష్టం. అంతకుమించి దారుణమైన మోసం ఏం చేశాడంటే జగన్ వారికి కావాల్సిన ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు తీసేశాడు. అక్కడి నుంచి తీస్తే కాగు పట్టుకుంటే అతను అన్నది ఏంటంటే చాలా కాలం తర్వాత అది ఒక టెక్నికల్ గ్లిచ్ అని. జగన్ నువ్వు ఎలా తయారయ్యావంటే, డిజిటల్ దొంగలు ఉంటారు, టెక్నికల్ గ్లిచ్ అనే పేరు మీద నువ్వు ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ డైవర్ట్ చేసిన దొంగవి జగన్ నువ్వు. నీకు తెలుసా ప్రావిడెంట్ ఫండ్ అంటే? నీకు తెలియదు కదా. మీరెంతసేపు మైనింగ్లు కదా మీరు చేసేది, మీరెంతసేపు మైనింగ్లు కాంట్రాక్ట్లు సిమెంట్ ఫ్యాక్టరీలు కదా, మీకు ప్రావిడెంట్ ఫిల్ కష్టాలు మీకేం తెలుస్తాయి? నన్ను అడుగు, నేను చెప్తాను. ప్రావిడెంట్ ఫండ్లో పిల్లల చదువులకు ఆడపిల్లల పెళ్ళిళ్ళకో పెట్టుకుంటారా ఈ ఉద్యోగులు? అలాంటి ఉద్యోగుల ఫండ్ ఉద్యోగులకి చెప్పకుండా నువ్వు డైవర్ట్ చేసావు, కాకు పట్టుకుంటే కానీ నువ్వు మళ్ళీ తిరిగి అకౌంట్లో వేయలా.
నీకు అర్థమైందా నేను ఎందుకు జగ్గుబాయ్ అంటాను, దొంగల్ని జగ్గుబాయ్ అంటా. అన్నిటికంటే సమస్య ఏంటంటే వైసీపీ నాయకులు చాలా బాధపడుతున్నారు. జగన్ నేను జగ్గుబాయ్ అంటున్నాను, అంటే జగన్ నన్ను పవన్ అనొచ్చు. బాబు వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మద్దతుదారులకు కానీ జగన్ నన్ను పవన్ అని పేరు పెట్టి పిలుస్తాడయా, ఇంకా కాకపోతే నన్ను దత్తపుత్రుడు అంటాడా, ఇంకా నన్ను ప్యాకేజ్ స్టార్ అంటాడా. ఓకే, ఇవన్నీ కాకుండా నానా చెత్తగా తిట్టిస్తారా మీ మద్దతుదారుల ద్వారా. నన్ను తిట్టించినందుక ఇంకెవరిని తిట్టించలేదు, అవి కూడా భరించాం కదా. అంటే మీరు మీ మద్దతుదారులు నన్ను ఏదైనా అనొచ్చే, మీ ఇష్టానికి తిట్టచ్చు నన్ను. నేను మటుకు జగన్ అంటే మీ అందరికీ ఒంటి మీద కారం రాసుకున్నట్టు ఉంది, రాసుకోండి, భరించండి. ఏ మీరు అంటే మేము భరించలా, భరించండి. జగన్ ఇంతమంది ఆడపడుచున్నారు, ఇంతమంది ఆడబిడ్డలున్నారు, మర్యాద రాదా జగన్కి? భార్య, సతీమణి, సహధర్మచారిణి అలాంటి పదాలు తెలియవు కదా. శివశివాని స్కూల్లో పేపర్లు ఎత్తుకొచ్చేసిన వాడికి చదువు విలువ ఏం తెలుస్తుంది? అందుకని నీకు చదువు విలువ తెలియదు కాబట్టి పెళ్ళాం పెళ్ళాం అంటారు, ఏదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టుగా. జగన్ నీకు ఆ మాట అంటే ఎలా ఉంటుంది జగన్? ఈరోజున నువ్వు నిజంగా వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నా, నిజంగా అతనున్న అత్యున్నతమైన రాజ్యాంగ స్థానానికి అతను గౌరవం ఇచ్చేలా మాట్లాడితే బాబు జగన్ గారు, సార్ జగన్ గారు, దొరగారు ఇలా పిలుస్తావు. నువ్వు ఇష్టానికి నోటుకొచ్చినట్టు మాట్లాడతా, నువ్వు అందరినీ బూతులు తిట్టిస్తావే, నువ్వు అందరినీ బూతులు తిట్టించేస్తావు. ఎవడు అస్సలు ఒక్క మాట మాట్లాడకూడదు. రైతులు వచ్చి అన్న మా గిట్టుబాటు ధర రాలేదంటే ఎర్రి పప్పల్లారా అంటారు మేమంతా. ఏమ్మా ఇక మీ నాయకులు అబ్బో ఒక్కొక్కడు ఒక్కొక్క డైమండ్, ఒక్కొక్కళ్ళు మహాన్ భావులు అందరూ. మీరు ఏదైనా మాట్లాడచ్చు, నేను మటుకు జగన్ అనగానే మీ అందరికీ బాధ వచ్చేసింది. భరించండి. మీ ఇల్లు మా ఇంటి, మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో మీ ఇల్లు మా ఇంటికి అంతే దూరం, భరించండి. మేము ఇష్టానికి మాట్లాడేస్తాం, మేము ఎమ్మెల్యేలు ఏదైనా మాట్లాడతామంటే అలా కుదరదమ్మా. మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తే నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, మీరు మమ్మల్ని బానిసలుగా చూస్తే మేము నీకు ఎందుకు గౌరవిస్తాం? జగన్ కాదు, ప్రస్తుతానికి జగన్ నుంచి జగ్గుబాయికి వచ్చాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే జగ్గు అంటాం, ఇంకా మీరు నోరు జారిపోతే నేనేమంటాను నాకు తెలియదు, మీరు ఎవరు నన్ను అడగచ్చు. నేను ముందుగానే మీకు అమ్మ మీ పర్మిషన్ తీసుకుంటా ఉన్నా, ముందే చెప్తున్నా, వాళ్ళు నోరు జారితేనే నేను నోరు జారుతా, వాళ్ళు నోరు జారకపోతే నేను మర్యాదిస్తాను. ఒకటే బాధ వచ్చింది, జగన్ ఈ మంత్రి మొలకలు వచ్చినాయి అంటే, అంటే వీళ్ళు ఏదైనా తిట్టేయచ్చు మనల్ని, ఏ బూతులైన తిట్టేయచ్చు. ఎర్రిపప్ప అంట రైతుల్ని, జగన్ మంత్రివర్గం కానీ ఎవరైనా కానీ మనల్ని ఎన్ని బూతులైన తిడతారు. గౌరవం లేదు సమాజం మీద, అన్నం పెట్టే రైతు మీద అస్సలు గౌరవం లేదు, గిట్టుబాటు ధర ఇవ్వరు, రైతు భరోసా కేంద్రాలని గాలికి వదిలేశారు, మొలకొచ్చిని అన్న వర్షం తడిచి మొలకొచ్చిని అంటే మొలకలు రాక ఏమొస్తాయి, ఎర్రి పప్ప అంటారు. పోనీ ఏంటి ఎర్రి పప్ప అంటే ఏంటి అర్థం అంటే బుజ్జి కన్నా అని అర్థం అంట. ఓకే అమ్మా సంతోషం. సో ఇప్పుడు మనకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. జగన్ నీ స్టేట్లో చెత్త ట్యాక్సు
ఇన్కమ్ ట్యాక్స్ మనకి స్టేట్ కమర్షియల్ ట్యాక్సెస్ అన్ని ట్యాక్స్లే కాకుండా నువ్వు వేసే జే ట్యాక్స్ ఒకటి, అటు తాడేపల్లి గూడ వెళ్తే కే ట్యాక్స్ అంట, మన తణుక్కు వస్తే ఎర్రిపప్ప ట్యాక్స్ అంట, బుజ్జి కన్న ట్యాక్స్ అమ్మ. జగన్ నువ్వు ఇలాంటి ఎర్రిపప్ప ట్యాక్స్ లేసి ప్రజలు మోసం చేయి జగన్. అంటే ఎర్రిపప్ప అంటే మళ్ళీ వాళ్ళ డెఫినేషన్ ఉంది, వైసీపీ వాళ్ళకు డిక్షనరీ ఉంది, బూతులు తిట్టేస్తారు. తాడేపల్లి ప్రచురణలు అని చెప్పి ఒక తెలుగు విశ్వవిద్యాలయం ఉంది, అక్కడ వాళ్ళు బూతులు తిట్టినందుకు వాళ్ళు డిక్షనరీ రాస్తున్నారు. అందుకని మీ డిక్షనరీ ప్రకారమే మీ ఎర్రి పప్పల్ని ఇక్కడ పిచ్చేషలు అయిద్దని చెప్పు. నిజంగా రైతుల గురించి ఎంత బాధ ఉంటుందంటే, అన్నం పెట్టే రైతు ఎంత ఏడుస్తున్నాడు, గిట్టుబాటు ధరలేక. కోనసీమలో క్రాప్ హాలిడే ప్రకటిస్తారు, మద్దతు ధరలేక మేము పంట ఇవ్వమని. ఒక్క అధికారి వెళ్ళడు, ఒక్క మంత్రి వెళ్ళడు, ఏదైనా ఉంటే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే మంత్రివర్గం. వీళ్ళందరినీ చూస్తే ఒకటే బాధ అనిపిస్తుంది, ఆర్తుల సామ్రాజ్యంలో, దుర్తుల సామ్రాజ్యంలో ఆర్తుల హాహాకారం అంటూ ఈ దేశంలో అంటే కష్టాలు చూస్తూ ఉంటే, కవి శేషేంద్ర చెప్పినట్టుగా ఈ దేశంలో రాళ్ళు కూడా అరుస్తాయి, దోపిడీ జరుగుతుంటే రాళ్ళు కూడా అరుస్తున్నాయి, కానీ మనిషి అరవడు, మనమే అరవం. పిరికితనం ఆవహించేసింది మనందరికీ. ఈ దేశంలో నదులు ఏడుస్తున్నాయి, ఈ దేశంలో అడవులు ఏడుస్తున్నాయి. అన్నార్తులకు చెందిన సంపదని, అన్నార్తులకు చెందిన సంపదని దక్కకుండా పోతున్నందుకు తినడానికి యోగ్యత లేని చేతులు తింటూ ఉంటే ప్రతి పంచభూతాలు కూడా బాధపడతా ఉన్నాయి. దీనికి ఏదైనా మాట్లాడితే అవి చేసామంటే అన్ని అబద్ధాలు. మనం అడిగామనుకోండి, సిపిఎస్ ఆ రోజు నువ్వు పెడతానన్నావు కదా ఎందుకు మానేసావంటే, అతను అనే మాట ఏంటంటే, మా జగన్ బాబు చిన్నపిల్లడండి, మర్చిపోయాడు, ఉట్నే మాట ఇచ్చేశాడని. అంటే అడ్డగోలుగా అబద్ధం చెప్పడం, ఇచ్చేయటం. అమ్మఒడి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తున్నావు కదా అంటే, లేదు లేదు మేము మీకు కరెంటు, మరి ఎందుకో ఫ్యాన్ గుర్తు, ఎందుకు ఎక్స్ట్రా ఫ్యాన్ ఉంటే మీకు ఒక బిడ్డకి ఇస్తామని చెప్పి, ఇట్లా అన్నిటికీ ఒక కారణం చెప్పి పథకాల నుంచి తొలగించి 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 అడ్డగోలుగా అబద్ధాలు. అన్నిటికంటే దారుణం, మద్యపాన నిషేధం మీద మాకు డబ్బులు అవసరం లేదన్న వ్యక్తి 130,000 కోట్లు మద్యాన్ని అమ్మాడు. ఇవి పెద్ద మనిషి 130,000 కోట్లు, 60 రూపాయల మందు తాగే నా బిడ్డలకి 160 రూపాయలు చేసావు జగన్ నువ్వు, వాళ్ళ పొట్టగొట్టావు నువ్వు. అంటే అడ్డగోలుగా అబద్ధాలు. మీరు కొంచెం చదువుకోవట్లేదు కదా, నేను ఈ మధ్యన ఒక డిక్షనరీ తిరిగేస్తా ఉన్నా, అది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన గిడుగు వెంకట రామ్మూర్తి గారు, శ్రీరామ్మూర్తి గారు రాసింది. ఇది వైద్య నిఘంటు, దాంట్లో ఏదో పేజ్ తిప్పుతూ ఉంటే దాంట్లో కరెక్ట్గా ఒకటి కనిపించింది, సూడలాజీ ఆఫ్ ఫ్యాంటాస్టికా అంటే అబద్ధాలు చెప్పి వాటిని సమర్థించుకోవడానికి ప్రయత్నించడం, వాటిని సమర్థించుకోవడానికి ప్రయత్నించడం. ఇలా చెప్పేది హిస్టీరియా రోగులు. జగన్ నువ్వు చేస్తుంది ఒకసారి చెక్ చేయించుకో, నీకు సూడలాజీ ఆఫ్ ఫ్యాంటాస్టికా అని ఒక హిస్టీరియా రోగం ఉంది. అడ్డగోలుగా అబద్ధాలని సమర్థించుకుంటున్నావు. ఇక్కడ అన్నవరం దూరమే మనకి, దగ్గరే కాబట్టి, ముఖ్యంగా పురోహితుల గురించి, జగన్ ఎప్పుడు పరిపాలన ఉన్నప్పటి నుంచి 219 దేవాలయాల మీద దుర్ఘటనలు జరిగినాయి. అందరూ ఆరాధించే శ్రీరామచంద్రమూర్తిని విగ్రహాన్ని రామతీర్థంలో నరికేస్తే ఈరోజు వరకు ఒక్క దోషిని పట్టుకోలేం. మనకి అంతర్వేదిలో రథం తగలబెడితే ఈరోజుకి పట్టించుకోలేం. నిన్నటికి నిన్న, గత కొద్ది రోజుల క్రితం అన్నవరంలో
పురోహితుల్ని వేలం పెట్టాడు ఈ పెద్ద మనిషి. జగన్ నాకు ఒక మాట చెప్పు, నువ్వు అసలు పురోహితుల్ని వేలం పెట్టడం అంటే నీకు దాని తాలూకు పర్యవసానం తెలుసా? నీకు నీకు కానీ నీ మంత్రివర్గానికి కానీ అక్కడ చేసిన అధికారులకు కానీ అది రాజ్యాంగ విరుద్ధమైన సంగతి నీకు తెలుసా? ఆ సెన్స్ ఉందా మీకు? దాని గురించి చెప్తాను మీకు. మీరు అన్నవరంలో పురోహితులు వేలం పాట పెడితే ఏం అట్రాక్ట్ చేస్తుంది? ఒక ప్రశ్న వస్తున్నాయి తెలుసా, డస్ గవర్నమెంట్ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ రైట్ టు హ్యాండిల్ రిలీజియస్ ఆస్పెక్ట్స్? వుడ్ దే డూ ద సేమ్ ఫర్ అదర్ రిలీజియన్స్? వై ఓన్లీ టు హిందూ ధర్మ? ఇస్ దేర్ ఎనీ అల్టీరియర్ మోటివ్? అంటే మీకు వేలం పాట వేయడానికి పురోహితుల్ని నీకు రాజ్యాంగపరమైన హక్కు ఉందా? ఇదే నువ్వు మిగతా మతాలకు కూడా చేస్తావా? ఇది ఒక హిందూ ధర్మానికైనా లేదంటే ఇస్లాంకి క్రిస్టియానిటీ కూడా వర్తిస్తుందా? అసలు ఓన్లీ ఇది ఎందుకు కేవలం హిందూ ధర్మానికే మీరు చేస్తున్నారు? దీని వెనక ఏదన్నా వేరే ఉద్దేశాలు మీకు ఏమైనా ఉన్నాయా? ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ 1987 ప్రకారం చెప్తున్నాను, దీని గురించి వినండి. క్రక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ యాజ్ ఎంబెడెడ్ ఇన్ ప్రియాంబుల్, రాజ్యాంగంలో పీఠికల్లో చెప్పింది ఆర్టికల్ 25-28, ద స్టేట్ ఈస్ సెట్ టు బి సెక్యులర్ అండ్ ద గవర్నమెంట్ షాల్ నాట్ మేక్ ఇట్ సెల్ఫ్ కలర్డ్ ఇన్ ఫేవర్ ఆర్ ఇన్ ఎనీ అగేన్స్ట్ ఆఫ్ ఎనీ రిలీజియన్ అండ్ షాల్ ఆల్సో నాట్ మెడల్ ఇన్ ద ప్రొఫెషన్ ఆఫ్ ఎనీ రిలీజియన్. ఇట్ ఆల్సో ఇన్క్లూడ్స్ an interpretation that the state is equidistant from all religions. Rajyanga pitikalo prabhutvaliki mataniki mata dharmaliki sambandham ledu kalpinchukokoddu, mataniki sambandhinchina annitiki samadhuramlo undali ani cheptundi rajyangam. AP endowments act lo to deal with Hindu religious institutions such as temples and mathams like Brahmangari matham TTD institutions, idu oka special chattam undi meeda. ఇంట్రో ఫ్యాక్ట్స్ బ్రీఫ్గా, జగన్ నువ్వు ఆక్షన్లో వేయాల్సింది టెంపుల్స్లో. ఎండోమెంట్స్ యాక్ట్కి ఉన్నది టెంపుల్స్లో. నువ్వు కొబ్బరికాయలు, పువ్వులు, అరటి పండ్లు, చెప్పుల దుకాణాలు, అదే చెప్పుల దుకాణాలు ఉన్నాయి కదా మనం తొప్పేశారు అండవరంలో చెప్పులు పోయిన అలాంటి చెప్పుల దుకాణాలు ఆక్షన్లు వేసుకోండి. ప్రసాదం ప్రిపరేషన్లు, కళ్యాణ కట్ట, ఈ మనకు గుండు గీయించుకుంటే, శిరోముండనం చేయించుకుంటే వాటి కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు. ఎక్కడా కూడా జగన్ ఆక్షన్ ఆన్ హ్యూమన్స్ అండ్ దేర్ సాక్రోసాంక్ట్ హ్యూమన్ సర్వీసెస్ ఇస్ కండెమనబుల్ అండ్ షల్ కన్సిడర్ టు బి సీరియస్ ఇల్లీగల్ యాక్షన్. నువ్వు వస్తువుల మీద, ప్రసాదాల మీద, లేదా చెప్పుల మీద, కేశాల మీద నువ్వు వేల వేయచ్చు కానీ అర్చకుల్ని వేల వేయటానికి లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. నేను జనసేన తరపు నుంచి దీన్ని నిన్ను కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నా. అలాగే ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్, మీరందరూ ఇష్టానికి టెంపుల్స్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీరు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ధర్మాన్ని మీరు గౌరవించాలి. వైసీపీ నాయకులు చెప్తున్నాను, మీరు హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారు. హిందూ ధర్మాన్ని మళ్ళీ చెప్తున్నాను, బాగా జాగ్రత్తగా వినండి, హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. ఎమ్మెల్యేలకు కానీ, ముఖ్యమంత్రికి కానీ, మీరు దేవాదాయ శాఖకు సంబంధించి మీరు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలి తప్ప మీరు దాంట్లో జోక్యం కల్పించుకుంటే మీరు శిక్షార్హులు. మీరు జగన్ నాకు ఒకటి చెప్పు, ఇదే పని నువ్వు ఇస్లాంకి చేస్తావా? ఇస్లాంలో నువ్వు యాక్షన్ వేయగలవా? ఎందుకు కేవలం నువ్వు దేవాలయాల మీదే పడ్డావు? ఇస్లాంలో యాజ్ పర్ వక్ఫ్ యాక్ట్,
నో ప్రొవిజన్ సపోర్ట్స్ ఆక్షన్ ఆఫ్ ముతావల్లి నయీబ్ ముతావల్లి ఖాదిమ్ ముజావర్ సాజ్ దానిషన్ అమీన్ ఇలాంటి ప్రేయర్ చేసే వారి మతానికి సంబంధించిన వాటికి నువ్వు వాళ్ళని ఆక్షన్ వేస్తావా? ముస్లింలకి ఇస్లాం సమాజానికి ఈ యాక్షను హిందూ ధర్మానికి నువ్వు ఎందుకు వేస్తున్నావు? హిందూ ధర్మం అంటే పట్టించుకొని ధర్మం అయిపోయిందా? మీకు తమాషాలుగా ఉందా? మీకు ఎవరి ఇష్టానికి మీరు హిందూ ధర్మాన్ని ఆడుకుంటామంటే చూస్తూ కూరుకోవాలా? ఇదే నువ్వు చర్చలకు చేయగలవా? ఇదే నువ్వు చర్చలకు చేయగలవా? భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలకు కానీ మత ధర్మాలతో సంబంధం లేదు. క్రిస్టియన్ ఫాదర్స్ వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటారు, ముస్లిం ముల్లాలు వాళ్ళ మతం చూసుకుంటారు, ఆలయానికి సంబంధించిన పెద్దలు ఆలయాల సంగతి చూసుకుంటారు. దయచేసి నీకు చెప్తున్నాను జగన్, హిందూ ధర్మం జోలికి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. నీకు అర్థం కాంది మన ఎందుకు నేను ఇంత మాట్లాడుతున్నానంటే, జగన్ అనే వ్యక్తిని ఇంతకుముందు కూడా కరప్షన్ ఉంది, ఎప్పుడు కరప్షన్ లేదని నేను చెప్పను. ఎప్పుడు తరస్థాయికి పట్టుకెళ్ళిపోయాడు, తరస్థాయికి ఏ పని చేయాలన్నా డబ్బులు. ఇంట్లో ఇల్లు కట్టుకోవడానికి కంకర్ వేస్తే దానికి కూడా నీ ఎమ్మెల్యేకో మీ వీళ్ళ మీ వైసీపీ వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. ఇదేం దరిద్రం మీరు? అరే నా దేశంలో నేను బతకాలంటే నేను ఎవరికి ట్యాక్స్ కట్టాలి? అరే ఇది నా జన్మ, ఇది ఇది నా నేల, ఇది నా రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు ఇది. ఏ జగన్, నువ్వెవడివి జగన్? నేను ఎలా బతకాలో చెప్పడానికి నువ్వెవడివి? నీ మంత్రులు ఎవరు? నీ ఎమ్మెల్యేలు ఎవరు? మీ పార్టీ ఎవరు? మేమందరం భారతీయులం, మేమందరం ఆంధ్రులం. నువ్వెవడో చెప్పడానికి మాకు? అరే మాకు అంబేద్కర్ కల్పించిన హక్కు ఇది, నువ్వెవడో చెప్పడానికి మాకు? నాకు ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలంటే నిన్ను అడగాల? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మతి పోయిందా నీకు? దోచుకోవడం వీళ్ళకి అలవాటే. అంటే మనం అనుకుంటాం రోడ్డు మీద కంకర వేస్తే డబ్బులు కట్టాలి, ఇలాంటి ఇంటి మీద ఒక ఫ్లోర్ కట్టాలంటే డబ్బులు కట్టాలి. దేనికి కట్టాలి? నేను మున్సిపల్ అధికారులకి ట్యాక్స్ కట్టి ఎర్రిపప్ప ట్యాక్స్ కట్టాలంటే నవ్వల కాదు జగన్. ఇలాంటి ఎర్రిపప్పలతో ఎర్రిపప్ప ప్రభుత్వం నడుపుతున్నావు జగన్. నువ్వు బాధగా ఉంది కదా ఎర్రిపప్పల ప్రభుత్వం అంటే, మా రైతులు అంటే నాకు అలాగే అనిపించింది. రైతు అన్నం పెట్టే రైతుని తిడితే నాకు అదే కడుపు మంటండి, అందరికీ ఇదే కడుపు మండింది. మీరు చెప్పారు కదా బుజ్జి కన్నా అని, మీ బుజ్జి కన్నా ప్రభుత్వం ఇలాగే మాట్లాడింది. అంటే నాకు తెలిసి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకే 8,000 కోట్ల రూపాయలు జగన్, 8,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఆస్తులు దోచేశారు. ఇక్కడ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు అని పెద్దలు ఉంటే, అంటే వాళ్ళు పరిశ్రమలు పెడితే 10 మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చారు, ఉద్యోగ భద్రతలు ఇచ్చారు. ఇలాంటి వాళ్ళ మనకి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తులు ఒక చిన్నపాటి కొట్టు పెడితే, ఒక టీ కొట్టు పెడితే 5 మందికి 6 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అలాగా కష్టపడి 1,000 మందికి 2,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రకరకాల పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రం నుంచి పారిపోవాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ దాడి భరించలేక, వీళ్ళ దోపిడీ భరించలేక 8,000 కోట్ల రూపాయలు దోచేశారు ప్రైవేట్ ఆస్తులు. అది మన ప్రభుత్వాలే కాదు, ప్రైవేట్ ఆస్తులే. ఇది ఉదాహరణకి వైజాగ్లో పేమా అని ఒక హెల్త్ కేర్ సెంటర్ ఉంది, పేమా దాని పేరు. చాలా నేచర్ క్యూర్ లాంటి హాస్పిటల్ అది.
ఆ ఓనర్స్ చాలా కష్టపడి అంతకుముందున్న ప్రభుత్వాల దగ్గర నుంచి ఎక్కడిని తీసుకున్నారో తీసుకొని రన్ చేస్తూ ఉన్నారు లీజ్ మీద. పాపం మన జగ్గుబాయికి నచ్చిందంట. జగ్గుబాయ్ అంట ఉన్న ఇల్లు సరిపోక అది కూడా ఇల్లు కావాలంట. అక్కడ ఏంటంటే అన్నకి నచ్చిందన్న ఇది అన్న మీ ఇల్లు తీసుకుంటాడు తీసేసుకున్నారు. పది మందికి కంపెనీ కలిపి మనకి ఉపాధి కల్పించేది ఒక హెల్త్ సెంటరు తీసేసుకున్నారు. అడిగేవాడు ఎవడు లేడు. ఏదంటే నువ్వు కులాలు కులాలని మాట్లాడతావు జగన్. నాకు తెలుసు మీ ఇంటి మీరు చిన్నప్పటి నుంచి నువ్వు ఇంట్లో ఏం చేసావు. నువ్వు ఈరోజు మీకు అలవాటు కాదు ఆస్తులు దోచుకోవటం. వెరైటీస్ గన్లు ఎవరివి మీరు నడుపుతున్న వెరైటీస్ గన్లు ఎవరివి. బెంగళూరు నుంచి వచ్చి ఒక సైంటిస్ట్వి కావా. ఒకప్పుడు వెరైటీస్ మీరు ఓన్ చేసుకున్న వెరైటీస్ గన్లు అక్కడున్న బలిజ కులస్తులవి కావా. దోచేటి నీకు అలవాటే కదా జగన్. మీకు మీ ఇంటిలో పాదికి మీ తాతలు దోచేశారు. నువ్వేమో ఇప్పుడు మా ఆస్తులు దోస్తూ ఉన్నావు. నీకు ఎలా చెప్పాలి జగన్. నీకు తిరగబడతాం జగన్. నీకు తిరగబడతాం గుర్తుపెట్టుకో. మీ అందరికీ భయం వేయచ్చు. మీ అందరికీ భయం వేయచ్చు. ఇలాంటి వ్యక్తుల్ని ఎలా ఆపగలమా. బాబాయ్ 151 మంది ఎమ్మెల్యేలు అంట, 30 మంది పార్లమెంట్ సభ్యులు అంట, మనం తట్టుకోగలమా వీళ్ళని. వీళ్ళ గుండాగర్దిని తట్టుకోగలమా అంటే మీకు శేషేంద్ర గారిది ఒకటే కవిత వినిపిస్తాను. ఏ మెరుపైతే గర్జించి ఆకాశాన్ని శతకోటి శకలాలుగా ఛేదిస్తుందో. ఏ మెరుపైతే గర్జించి ఆకాశాన్ని శతకోటి శకలాలుగా ఛేదిస్తుందో. నక్షత్ర మండలాన్ని గజగజ వణికిస్తుందో. అదే రెండో క్షణం అక్కడలో లేదు. అదే రెండో క్షణంలో ఉండదు. కానీ నేల మీదకి కూర్చున్న ఈ జగన్ ఎంత, ఇతనెంత, ఎక్కడో మొత్తం పిడుగులు పడడం అవే రెండు క్షణాలకు మించి ఉండవు. ఈరోజు జగన్ ఎంత. అందుకని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. బానిసత్వపు బరువుతో కుంగిపోయిన వెన్నెముక ఉక్కుల నిటారుగా నిలిచిన రోజు ఉరిమి చూస్తుంది జగన్. నువ్వు మమ్మల్ని భయపెట్టలేవు. నేను ఒకటే చెప్తున్నాను జగన్, నేను అన్నింటికీ తెగించి వచ్చా. మీరు వాలంటీర్స్ చేత నా బొమ్మలు తగలబెట్టించుకో, దిష్టి బొమ్మలు తగలబెట్టించుకో. నేను చెప్తున్నాగా జగన్, నువ్వు ఇప్పటిదాకా ఫ్యాక్షన్ లీడర్లతో గొడవలు పెట్టుకున్నావు, రాజకీయ నాయకులతో గొడవలు పెట్టుకున్నావు. విప్లవకారుడైన రాజకీయ నాయకుడితో నువ్వు గొడవ పెట్టుకోవాలా? చూపిస్తాను నీకేంటో. విప్లవకారుడికి ఏముంటుంది, వాడికి భయాలు ఉండవు, ప్రాణం మీద ఆశ ఉండదు. పోతే వస్తే రాని, పోతే పోని అనుకుంటాడు. అతులు సుతులు పోతే పోని అలాగే ముందుకెళ్తాడు. వాడికి భయాలు ఉండవు. అలాంటి భయం లేనోడితో పెట్టుకున్నావు. నాకేంటి కోరిక, నువ్వు అన్యాక్రాంతంగా అందరినీ దోచేస్తున్నావు. నువ్వు కాదు, నీలాంటి ఎంతమంది జగన్లు వచ్చినా ఎదుర్కోవడానికే మా జనసేన పెట్టాం. అమ్మ, మీరు ఇంతమంది మహిళలు ఉన్నారు. మొన్న ఈ మధ్యన పార్లమెంట్లో హోంశాఖ సహాయ మంత్రికి అడిగిన ప్రశ్నకి మహిళల పైన ఎన్ని నేరాలు జరిగినాయి, ఆడపడుచుల పైన ఎన్ని నేరాలు జరిగినాయి అంటే ఇది అఫీషియల్గా ఇచ్చిన రికార్డ్ అమ్మా. అది మద్యం మత్తులో, ఇది కేవలం మద్యం మత్తుకు సంబంధించండి, మద్యం మత్తులో 52,000 మహిళల పైన నేరాలు జరిగినాయి. ఇది పార్లమెంట్లో చెప్పింది. ఎంతమంది, 52,000 మహిళల పైన కేసులు చేశారు, దాడులు చేశారు మద్యం మత్తులో. నువ్వు మద్యపాన నిషేధం అని చెప్పి మద్యాన్ని ఎంకరేజ్ చేస్తా, 52,000 ఆడపడుచుల మీద దాడి చేయించావు జగన్. దానికి నువ్వే బాధ్యత తీసుకోవాలి. 32 మంది ఆడపిల్లల ఆడపడుచుల తాళిబొట్లు తెంపేశావు జగన్. నువ్వు దానికి నువ్వు బాధ్యత తీసుకో. అక్కడ తాగలా. 60 రూపాయలకి ఇదివరకు క్వాలిటీ మందు వచ్చేది, నువ్వేం చేసావు? మద్యపాన నిషేధం అని చెప్పి ఆ భూమి భూమను ఆంధ్ర గోల్డ్ నానా చెత్త నువ్వు పెట్టావు ఈ రోజున.
ఆ నాసిరకం మద్యం ఏం చేస్తుంది సార్? మనుషుల్ని చంపేసే వాళ్ళని చంపేస్తుంది. అవి కాకుండా నాడీ వ్యవస్థను నాశనం చేస్తూ ఉంది, మానసికంగా గందరగోళం సృష్టిస్తూ ఉంది. 300,000 బెల్ట్ షాపులు జగన్ వచ్చిన తర్వాత తెలుగుదేశం ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడావు? నేను మాట్లాడాను కదా అప్పటికి బెల్ట్ షాపుల గురించి. 151 సభ్యులు వస్తే నువ్వేం చేసావు? 300,000 బెల్ట్ షాపులు చేసావు. అప్పుడు 160 అంటే నువ్వు 300,000 చేసావు జగన్ బెల్ట్ షాపులు. ఇవి కాకుండా 30,000 కోట్లు రేపొద్దున అందరికీ పంచడానికి ఆరోగ్యాలు నాశనం చేసావు, తాళిబొట్లు దంపావు, మళ్ళీ నువ్వు ఓట్లు కొనడానికి 30,000 కోట్ల రూపాయలు నువ్వు దోచి పక్కన పెట్టావు. నువ్వు మా దిశ యాప్ అంటున్నావు ఒక జగన్. ఎన్ని పార్లమెంట్లు అడిగిన ప్రశ్నలు నీ పాలనలో 3,372 మంది ఆడపడుచులు మానభంగానికి గురయ్యారు. 3,372 మంది ఆడపడుచులు మానభంగానికి గురయ్యారు. ఎంతమంది మిస్సింగ్ అయ్యారు నీకు చెప్పామన్నా? తిరిగి వచ్చేసాను అంటున్నావు. ఎంతమంది వచ్చారు? ఏ పరిస్థితుల్లో వచ్చారు? నువ్వు ఎప్పుడన్నా కనుక్కున్నావా? దాని మీద మాట్లాడావా? దాని మీద సమీక్ష జరిపావా? మహిళా కమిషన్ ఏం చేస్తూ ఉంది? 3,372 మంది మహిళలు మానభంగానికి గురైతే మహిళా మంత్రులు ఏం చేస్తున్నారు? మహిళా హోంమంత్రి ఏం చేస్తుంది? ఒక కడప పొద్దుటూరులో ఒక మాదిగల ఆడబిడ్డని నువ్వు అంటావు కదా దళితులకి మేనమామ, దళితులకి మేనమామ అని. దళితుల ఆడబిడ్డ, మాదిగల ఆడబిడ్డ 10 మంది కలిసి పలుమార్లు, ఒకటి కాదు 2 సార్లు కాదు, పలుమార్లు అత్యాచారం చేస్తే, నా పైన అత్యాచారం జరిగిందని చెప్పి నీ గ్రామ సచివాలయంకి వెళ్తే ఎవ్వడు పట్టించుకోలే కేసులు పెట్టలా, మళ్ళీ అక్కడ దిశ కానిస్టేబుల్ ఉందని పిచ్చి కథలు చెప్తారు. నువ్వు నీ ఎర్రిపప్ప ప్రభుత్వం బెజవాడ ఆఫీస్ ట్రేడింగ్ని కార్పొరేషన్ కింద 72,000 కోట్ల హెరాయిన్, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హెరాయిన్, అది బాంద్రాపోర్ట్లో ఎక్కడ దొరికినాయి? విజయవాడలో ఉంది అడ్రస్. విజయవాడ ఆషి ట్రేడింగ్ కార్పొరేషన్ లోతుగా తవ్వితే మళ్ళీ నీ చుట్టే తిరుగుతుంది ఇది కూడా. స్మగ్లింగ్ ఇన్ ఇండియా, ఇందాక ఎవరో గంజాయి చూపించారు, హయ్యెస్ట్ ఇండియాలో. ఇది కూడా ఎలా వచ్చింది? స్మగ్లింగ్ ఇన్ ఇండియా అని రిపోర్ట్లో హయ్యెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా గంజాయి స్మగ్లింగ్ అవుతుందనేది రిపోర్ట్. ఇది జగన్ నీ పాలనలో బీహార్ని చాలా గొప్పగా చేశావు జగన్. బీహార్లో క్రైమ్స్ తగ్గి ఆంధ్రాలో పెంచేలా చేశావు. నీలాంటి క్రిమినల్ రాజకీయాలు వెళ్తే క్రైమ్ పెరక్క డెవలప్మెంట్ ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఆడపిల్లలకు రక్షణ ఉంటుంది. ఆంధ్ర ఇప్పుడు వాలంటీర్స్కి నేను ఒకటే చెప్తున్నా, వాలంటీర్స్కి వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు 100,000 మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లో అని. అమ్మ నేను ఒక అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను. తల్లి చెప్తున్నా, జనవాణి కార్యక్రమం వైసీపీలోని మహిళా వాలంటీర్ వస్తేనే నేను బయటకు వచ్చాను. వాళ్ళ అన్నని చంపేశారు అందుకు నేను బయటకు వచ్చాను. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని కన్నీరు పెట్టే పని చేయను. కానీ ఎందుకు ఈ జాగ్రత్తలు చెప్తున్నానో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పట్లో ఉన్న ఐఏఎస్లు, ఉన్నతాధికారులు అందరూ కూడా ఉన్నతాధికారులు అందరూ కూడా ఏం చేశారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమి చెప్తే అవి చేసేసారు. వాళ్ళందరి మీద కేసులు, వాళ్ళందరి మీద జైళ్ళు. శ్రీలక్ష్మి గారితో లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ఈ రోజున జైలుకెళ్ళి బయటకు వచ్చారు. ఐఏఎస్ అధికారులకే అలాంటివి ఉంటే
ఒకసారి మీరు క్రైమ్ చేశారు మీకు తెలియదు, వాళ్ళు మీ చేత ఏ క్రైమ్ చేస్తున్నారో మీకు తెలియట్లా. పర్సనల్ డేటా తీసుకుంటున్నారు, ఇట్స్ యాంటీ అగెయిన్స్ట్ ది ప్రైవసీ యాక్ట్ కింద, మీకు తెలియట్లా. అది మీకు గుర్తుపెట్టుకోండి. లల్లూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి, చిన్నపాటి గడ్డి స్కామ్లు ఇరుక్కుంటే ఆయన ముఖ్యమంత్రి అయినా దిగిపోయి జైల్లో ఉండాల్సి వచ్చింది. జయలలిత గారు ఒక చిన్నపాటి క్రైమ్ జరిగితే ఆవిడ కూడా జైల్లో ఉండాల్సి వచ్చింది. శ్రీలక్ష్మి గారు జైల్లో ఉండొచ్చారు. ఈరోజుకి జగన్ కేసులు ఉన్నాయి. వీళ్ళే ఇంత ఇబ్బందిగా ఉంటే పాపం మీరు 250,000 మంది మీ చేత మీకు తెలియకుండా తప్పు చేయిస్తున్నారు. నేను మాట్లాడుతూ మిమ్మల్ని రక్షించడానికి మాట్లాడుతున్నా. మీరు చేసే పనులు 2022 డిజిటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తాయి. అది క్రిమినల్ అఫెన్స్. అది వాలంటీర్సు ఏమేం చేశారో మీ అందరికీ తెలుసు. 6 ఏళ్ల బిడ్డ నుంచి 8 ఏళ్ల బిడ్డ నుంచి వితంతవుల దగ్గర నుంచి అందరూ వాలంటీర్స్ అని చెప్పట్లా, బట్ వాలంటీర్స్ చాలామంది ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. ఆడపిల్లల్ని కానీ పెద్దల్ని కానీ వితంతువుల్ని కానీ కొంతమంది క్రిమినల్ శక్తులు ఉన్నాయి. వాళ్ళ మీద లెక్క పక్క లేదు. జగన్ ఒకటి చెప్పు, రెడ్ క్రాస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి, వాలంటీర్స్తో నడిచే సంస్థకి ప్రెసిడెంట్, భారతదేశపు రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు, నీ వాలంటీర్ వ్యవస్థకి ఎవడు హెడ్ చెప్పు నాకు, ఎవడు హెడ్? హిట్లర్ ఎస్ఎస్, హిట్లర్ ఎస్ఎస్ సాల్ షూట్స్ కూడా హిమ్లర్ అనే ఒక హెడ్ ఉన్నాడు. వాలంటీర్ వ్యవస్థ అది కూడా దారుణాలు చేశారు. హిట్లర్స్ ఎస్ఎస్ సాల్ షూట్స్ అనేది, దానికి కూడా హిమ్లర్ అనే ఒక హెడ్ ఉన్నాడు. నీ వాలంటీర్స్ వ్యవస్థకి ఎవడు హెడ్? వాట్సాప్ గ్రూపులు ఎవరు ఎక్కడికి పంపిస్తున్నారు? నువ్వు చెప్పకపోతే జగన్, వి విల్ మేక్ యూ అకౌంటబుల్, విల్ మేక్ ష్యూర్ వి విల్ డ్రాగ్ యూ జగన్. నువ్వు నవ్వుతా ముద్దులు పెట్టుకుంటే కౌగిలించుకుంటే కుదరదు జగన్, ఆ తరం పోయింది. మనుషుల్ని ఒకసారి మోసం చేయగలవు, ఎల్ల వేళలా అందరినీ ఎల్ల కాలం మోసం చేయలేవు. వాలంటీర్స్కి ఒకటే చెప్తా ఉన్నా, మీరు 164 రూపాయల 33 పైసల కోసం రోజుకి, మీరు వాళ్ళు చెప్పిన మీకు తెలియట్లేదు, వాళ్ళు చేయిస్తారు, మీ చేత క్రైమ్ చేస్తున్నారు. మీ పాస్పోర్ట్ డీటెయిల్సు, ఒకరి పాస్పోర్ట్ డీటెయిల్సు, ఒకరి శాలరీ, ఒకరి బ్యాంక్ అకౌంట్, ప్రభుత్వాల మధ్య శాఖల మధ్య ఉండాలి. మీకు వాలంటీర్స్ చెప్తా ఉన్నా, ప్రభుత్వ శాఖలకి మధ్యలో ఈ డేటా వీళ్ళకి పంపించాలంటే లిఖితపూర్వకంగా లేఖలు ఉంటాయి, పర్మిషన్స్ ఉంటాయి. మీరు ఏమీ లేకుండా అక్కడ వివోఏ అని చెప్పి ఒక హైదరాబాద్ నానక్రామ్ కూడా పంపిస్తున్నారు. అక్కడ ఉన్న వ్యవస్థ 700 మందికి కూడా చెప్తున్నాను, ఇది కాగ్నిజిబుల్ అఫెన్స్. ఇది మీరందరూ క్రైమ్ చర్యలకి మీరు బాధ్యులు అవుతారు, క్రిమినల్ చర్యకి బాధ్యులు అవుతారు. ఇది నేను చెప్పడం కాదు, హైకోర్టు చెప్తా ఉంది, సుప్రీంకోర్టు చెప్తా ఉంది, డేటా ప్రొటెక్షన్ యాక్ట్ చెప్తా ఉంది, ఇంతమంది చెప్తా ఉన్నారు. ఈ 2.5 లక్షల మంది, వాళ్ళకి అనుసంధానంగా ఉన్న 700 మంది, యువర్ ఆల్ లైబుల్ ఫర్ క్రిమినల్ యాక్షన్. జాగ్రత్త, ఎందుకంటే మీకు వచ్చేది రోజుకి 164 రూపాయల 33 పైసలు మాత్రమే. దీనికోసం మీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. వాలంటీర్ తల్లిదండ్రులకి నేను చెప్తా ఉన్నాను, అమ్మ మీ బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోండి. శ్రీలక్ష్మి గారు లాంటి ఐఏఎస్ అధికారినే పాపం రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా అని చెప్పి చేసేసారు ఆవిడ. ఆవిడనే ఈ వ్యవస్థ రక్షించలేకపోయింది. లల్లూ ప్రసాద్ యాదవ్ గారిని రక్షించలేకపోయింది. తప్పు ఇంత అంత అని కాదు, తప్పు చేసిన ఎవరైనా పట్టుకుంటుంది. ఈ రోజున వైసీపీ నాయకులు మేము ఉన్నామని చెప్తున్నారు, వాళ్ళెవరు ఉండరమ్మా. శ్రీలక్ష్మి గారు జైల్లో ఉన్నారు, జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఇది జరుగుతుందమ్మా. రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, మీ బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది, చూసుకోండి. నేను ఎప్పటి నుంచో చెప్తా, ముందే వార్నింగ్ చేస్తా, నా మాటింటే మీకే మంచిది.
మీకెవరికన్నా వసతి హాస్టల్ వసతి పథకాలు కానీ ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ మీకు వచ్చినాయా మీకు కదా కడుపు మండుతుంది కదా మీకు మనకి వృద్ధాప్య పెన్షన్ రావు చూడు అమ్మఒడి తీసేశారు కానీ ఈ వ్యక్తి ఏం చేశాడంటే మీకు రావాల్సిన డబ్బుని మీకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్లని మీ హాస్టల్ దీవికి వసతి దీవెనకి ఇవ్వాల్సిన డబ్బుల్ని 705 కోట్ల రూపాయలు వాళ్ళ వాలంటీర్స్కి ఇచ్చుకున్నారమ్మ సత్కారం అంట 705 కోట్లు 300కి విద్యార్థులకి అక్కడ కాలేజీల్లో షెడ్యూల్ లేకుండా వర్షంలో ఎండకి వానికి తడుస్తూ చదువుకుంటా ఉంటే ఏలూరులో 705 కోట్లు 705 కోట్లు వాలంటీర్లకు ఇచ్చాడు మీరు ఆలోచించండి మీరందరూ చదువుకున్న వాళ్ళు కదా మీరు ఆలోచించండి జగన్ లేనప్పుడు అంతకుముందు పెన్షన్లు ఆగిపోయినాయా జగన్ లేనప్పుడు రేషన్ ఆగిపోయిందా జగన్ లేనప్పుడు వృద్ధాప్య పెన్షన్లు ఆగిపోయినాయా జగన్ లేనప్పుడు గ్రామీణ వ్యవస్థ లేదా అంటే ఏం జరుగుతుంది ఇన్ని సమాంతర వ్యవస్థలు ఏంటి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జెండా చూపించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి నువ్వు ఎన్ని సమాంతర వ్యవస్థలన్నా స్థాపించు ఎన్ని కొత్త చట్టాలన్నా చేయి చేసే మనసు లేనప్పుడు మీకు అండగా నిలబడాలనుకునే మనసు లేనప్పుడు నువ్వు ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని సమాంతరమైన వ్యవస్థలు చేసినా పనిచేయదు అందుకని మీరు గుర్తుపెట్టుకోండి ఈ రోజున జగన్ నువ్వు 705 కోట్లు నువ్వు ఎవరికి ఇచ్చావు నీ వాలంటీర్స్కి ఇచ్చావు పోనీ వాలంటీర్స్ ఏమన్నా నువ్వేమంటావు వాళ్ళు మంచోళ్ళు జనరల్ పబ్లిక్ అన్న మరి వాళ్ళ చేత వైసీపీ కండువాలు ఎందుకే ఇస్తున్నావు నీ వాలంటీర్స్కి వైసీపీ కండువాలు ఎందుకే ఇస్తున్నావు అది యాంటీ కాన్స్టిట్యూషనల్ కాదా అలాగే వాళ్ళకి 705 కోట్ల రూపాయలు ఇచ్చి నువ్వు పంచాయతీ సెక్రటరీస్కి జీతాలు ఇవ్వట్లా విఆర్ఓలకి సకాలంలో జీతాలు ఇవ్వట్లా అంగన్వాడీ టీచర్లకి 1000 రూపాయలు పెంచుతారంటే అవి డబ్బులు ఇవ్వట్లా ఏదన్నా మాట్లాడితే అడిగినందుకు మనకి ఒంగోలులో ప్రకాశం జిల్లాలో టంగుటూరులో వెంకటయ్యకి హనుమయ్యమ్మ గారిని చంపించేశావు నువ్వు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే వైసీపీ వాళ్ళు చాలా కోపాలు వస్తాయి పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చింటే మాట్లాడేస్తున్నాడు నోరు పారేసుకుంటాడు వార్నింగ్లు పంపిస్తూ ఉంటారు నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా చీకట్లో దీపం వెలిగిస్తే చీకటి కోపం రాదా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుంది చెయ్యి నరికేయమని చెప్తుంది తిట్టమని చెప్తుంది నేను అందుకనే మీ అందరి భవిష్యత్తు కోసం నా ఒక్కటి జీవితాన్ని పణంగా పెట్టి ఒక నిలబడాలి రాష్ట్రంలో ఒక నిలబడాలి నాకు ఒకటే అనిపిస్తుంది శేషేంద్ర గారు ఏ మనిషి నీకంటే తక్కువ కాదన్న నిజం ఏ మనిషి నీకంటే తక్కువ కాదన్న నిజం తలుపుకొస్తే చాలు నీ జన్మ సార్థకం అని జనసేన అండగా ఉండే చేతులు కష్టాల్లో ఉన్న రైతుకు కానీ ఆడబిడ్డలకు కానీ అండగా ఉండే చేతులు అధికారం లేదు ఓడిపోయాం కానీ మా చేతులు అండగానే ఉన్నాయి ఆరిపోతున్న దీపాన్ని ఎప్పుడు పట్టుకునే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా వెలగాలని జాగ్రత్తగా కాపాడుకున్నాం దీపాన్ని జనసేనవి అండగా ఉండే చేతులు వైసీపీవి దీపాలు ఆర్పేసే చేతులు మీకు జగన్ దోపిడీ ఎలా ఉందో చెప్తా ఒక్క మధ్య ఆల్కహాల్లోనే 30,000 కోట్లు ఇక్కడ మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ 1000 రూపాయలు లేవు పాప అతను 30,000 కోట్లు సంపాదించాడు ఇసుక మైనింగ్లో 40,000 సంపాదించాడు 40,000 కోట్లు సిమెంట్లో వాళ్ళ భారతీయ సిమెంట్కి అన్ని రకాల ఎవడో ఏం పని చేసినా భారతీయ సిమెంటే కొనాలి ఇంక వేరే సిమెంట్లు కొనకూడదు దానికి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు చేశాడు చిన్న చిత్తగా అన్నీ కలిపి అదొక మిగతా అన్నీ కలిపి 100 కోట్ల రూపాయలు ఈ ఒక్క 4 ఏళ్ళలో లెక్క తేలుతూ ఉంది ఒకవైపు మీకు ఇసుక పెరిగిపోయింది చెత్త ట్యాక్స్ వేస్తూ ఉన్నారు రేట్లు పెరిగిపోయినాయి ఇందాక చెప్పినట్టుగా ఉప్పు పప్పు అన్ని మినపప్పు అన్నీ పెరిగిపోయినాయి వీళ్ళేమో 100 కోట్లు దోచేశారు
జగన్ నువ్వు నువ్వు బాధపడతా ఉన్నావు, పంచాయతీరాజ్ వ్యవస్థని ఎందుకు చంపేస్తున్నావు నువ్వు? పోయినసారి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అదే మాట్లాడాను కదా, ఇన్ని సమాంతర వ్యవస్థలు ఎందుకని ఆ రోజు మాట్లాడా, ఈరోజు అదే మాట్లాడుతా ఉన్నా, నేనేం మాట మార్చలా. నువ్వు ఈ మధ్యన జగన్ది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చాలా గొప్ప హైది పడింది ఫోటోగ్రాఫ్. ఏంటంటే ఒక చిన్న గ్రామం, గాంధీ గారి పక్క నుండి మన జగన్ బాబుని నాన్న ఆ గ్రామాన్ని కబలించేయమని ఇట్లా ఫోటో. గాంధీ గారు దయచేసి అలాంటి పనులు చేయరమ్మా, మీ ఊహల్లో కూడా పెట్టుకోకండి. అలా రారు ఆయన, ఆయనకున్న కర్ర తీసి ఎప్పుడో కోపంసే కొట్టాలంటే జగన్నే కొడతాడు. నువ్వు కాక్ చెప్పింది 1,351,47,47,00,000 రూపాయలు నువ్వు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ని లోకల్ బాడీస్కి ఇస్తే దాన్ని నువ్వు ఎలా డైవర్ట్ చేసావు? ఇది వైలేషన్ ఆఫ్ పంచాయతీరాజ్ యాక్ట్ కాదా? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? అంటే నువ్వు పంచాయతీ ఎన్నికలు పెట్టాలి వస్తే డబ్బులు వస్తాయని చెప్పావు. పంచాయతీ ప్రెసిడెంట్ అంటే ఎవరు? ఒక రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి ఎన్నికల ద్వారా గెలుపొందితే నువ్వు ముఖ్యమంత్రి అవ్వచ్చు, కానీ నీ ఎమ్మెల్యేలకు అధికారం ఉండొచ్చు. కానీ ఒక పంచాయతీ ఎన్నికల్లో గెలిచి వాళ్ళు వైసీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థ నిధుల్ని నువ్వు ఎందుకు పక్కన దోవ పట్టిస్తున్నావు? అది రాజ్యాంగ విరుద్ధం కాదా? అంటే నువ్వు ఎన్నికలతో నువ్వు ముఖ్యమంత్రి అవ్వచ్చు, పల్లెటూరులో పంచాయతీల్లో మనకున్న దాదాపు 15,000 పైచిలకు పంచాయతీల్లో ఎవడు సొంతగా ఎవరు ఉండకూడదు. దాంట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది మిగతా కులాలు ఉన్నారు, ఎంతమంది మహిళా సర్పంచులు ఉన్నారు, వాళ్ళందరికీ డబ్బులు లేవు. ఈరోజున స్వాతంత్ర దినోత్సవం వస్తే రేపు పొద్దున మనకి బ్లీచింగ్ వేయడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మొత్తం డబ్బులు నువ్వు డైవర్ట్ చేసావు. నువ్వు కాక్ చెప్పింది, ఇందాక వాలంటీర్స్ కూడా చెప్తున్నా, కాక్ పాయింటెడ్ అవుట్ ద ఫాలోయింగ్. మీరు పంచాయతీ నిధులు 1,343 కోట్లు రిలీజ్ చేయకుండా 1,144.71 కోట్లు విలేజ్ వాలంటీర్స్కి, వారికి 1,555 కోట్లు గ్రామ సచివాలయాలకి నువ్వు ఎలా చేసావు? పంచాయతీలను ఎండగొట్టి నువ్వు వాలంటీర్స్కి గ్రామ సచివాలయాలకి ఎలా డబ్బులు పెడతావు? ఇదేమో రాజ్యాంగబద్ధమైనది, ఇదేమో నువ్వు పెట్టుకున్న ప్రైవేట్, ఇది ప్రైవేట్ కంపెనీలు, అవి ఎలా చేయగలవు నువ్వు? ఇది దీని మీద కూడా మేము కోర్టుకి వెళ్తున్నాం జగన్, గుర్తుపెట్టుకో. ఎంత దారుణం అంటే 2,700 కోట్లు గ్రామ సచివాలయాలకి, 1,144 కోట్లు ఆ డబ్బులు కూడా ఇవాళ తీసేశారు మనకి పంచాయతీలకి. మీ గ్రామ సచివాలయాలకు డబ్బులు ఇచ్చుకొని గ్రామ పంచాయతీలకి బొండి చేయి చూపించావు జగన్. ఈ దేశంలో నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఆడబిడ్డలందరికీ, నాకు నిజంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఉన్న ప్రముఖ నటుల్లో నేను ఒకడిని. నిజంగా సినిమాల మీదే దృష్టి పెడితే దాదాపు 1,000 కోట్లు సంపాదించగలను. ఈరోజుకి నేను సినిమా చేస్తే, రాజకీయాలు చేస్తే అప్పుడప్పుడు మన గనులు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు కాబట్టి మీరిచ్చి మీకు ఆనందం ఇచ్చి ఆ డబ్బులు వస్తే నాకు ఇచ్చేది సరాసరి రోజుకి 2 కోట్ల సంపాదన. ఒకరోజు నేను బయటకు వస్తే 2 కోట్ల సంపాదన పోగొట్టున్నట్టు. సినిమాల మీద జాస నాకు అవసరం, మనం కరప్షన్ చేయలేం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను డబ్బు మనిషిని కాదు, మీ భవిష్యత్తు కోసం వచ్చిన వ్యక్తిని. మనం ఒకడు వీర మరణం పొందాలంటే ఈ దేశంలో చాలా కారణాలు ఉన్నాయి, బతకనక్కర్లా. కానీ ఈ వైసీపీ ఉంది, వీళ్ళతో గొడవ ఎందుకని ఈ జీవన సంగ్రామం నుంచి పారిపోవాలంటే
ఇవేమీ అక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు. మీరు పోరాడి నిలబడగలరా లేదంటే పారిపోతారా అనేది మీకు సంబంధించిన విషయం. మీరు నన్ను అడిగితే నేను పోరాడతాను. మీరు ఆలోచించండి, ఒకరి కోసం కష్టాల్లో ఉన్న వ్యక్తుల కోసం ఏడవగలిగే శక్తి ఎవరికి ఉంది? నీకోసం ఏడ్చే వాళ్ళకి నువ్వు రుణగ్రస్తుడివి. విద్యార్థులు యువతే ఉన్నారు, మీ గురించి ఎవరన్నా ఆలోచించారా? ఏ ఉపాధి అవకాశాలు కావాలి, ఏ ఉపాధి అవకాశాలు ఉండాలి, ఇక్కడున్న ఆడబిడ్డలకి ఎలాంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉండాలి, ఎలాంటి పరిశ్రమలు పెట్టాలి? మీరు ఎంతసేపు ఉద్యోగాలు చేసుకుంటామా, మీరు బిజినెస్లు చేయకూడదామా, మీరు ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉండకూడదామా? మీకు ఎంతసేపు మీకు కూర్చోబెట్టి నీకు గొర్రెలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, నీకు కత్తెరలు ఇస్తాం, ఇవేనా మనం బతుకులు? మేము ఎంటర్ప్రెన్యూర్స్ కాకూడదా? జగన్ మన మనుషులే కావాలా? మనం అవ్వకూడదా? ఇంత డబ్బు ఉంది, ఇన్ని లక్షల కోట్ల డబ్బు ఉంది, అడ్డగోలుగా దోచేస్తున్నారు. నేను తలుచుకుంటుంది ఒకటే, మీకు ప్రతి నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షల రూపాయలు చొప్పున 10 మందికి ఉపాధి కల్పించే వాళ్ళకి 10 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వాలని నేను మన జనసేన ప్రభుత్వం ద్వారా నేను ఆలోచిస్తా ఉన్నాను. ఇది ఎలా సాధ్యం, ఎలా సాధ్యం? రోజుకి నెలకి 200 రూపాయలు చొప్పున 2.5 లక్షల మందికి సాక్షి పేపర్కి వాళ్ళు పెట్టుకుంటే 48 కోట్లు ఒక సంవత్సరం తీసేసాడు డబ్బు. అలా ప్రతి చోట దోపిడీని ఆపగలిగితే 200 లక్షల కోట్లు ఆదా చేయొచ్చు. ఆ డబ్బు యువతకి, యువతి యువకులకి పంచచ్చు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను నాకు భయం వేసినప్పుడల్లా, పోరాటం చేయగలదా లేదని బలహీనత వచ్చినప్పుడు నేను ఒకటే అనుకుంటాను, సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, నా గుండె నుంచి నీ గుండెకి ఒక మనిషే దూరం, 2 గుండెలే దూరం. సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. నా గుండె నుంచి మీ గుండెకి 2 గుండెలే దూరం, నా గుండె నుంచి మీ గుండెకి 2 గుండెలే దూరం. అడుగు ఎగిరే గాల్లో ఎగిరే జనసేన జెండాను అడుగు, గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకులు దూరం అని. ముగింపు వాక్యాలుగా, నేను ఉన్నది పోరాటం చేయడానికున్నా, దెబ్బ తినటానికున్నా, దెబ్బతిని గెలవడానికున్నా. తణుకు మన జనసేన విడివాడు రామచంద్రరావు గారు ఎమ్మెల్యేగా గెలవడానికి ఇక్కడ ఉన్నాం మనం. మనకి కష్టాలు ఎల్లవేళలా ఉండవు, దానికే వస్తున్నా. కష్టాలు మనకి ఎల్లవేళలా ఉండవు. రాహువు పట్టిన పట్టొక సెకండం అఖండమైన లోక బాంధవుడు అసలు లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధరాగమనం అంతటి తలకిందు అయిపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుసు లోకమేకంగా దారికడ్డంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? ఎవడు ఆపగలడు? వైసీపీ ఆపగలదా? మీలో చైతన్యం, మీలో తెగింపు, మీలో సత్తా శక్తి ఉంటే ఎవడు ఆపగలడు? మీకు భయం వేసినప్పుడల్లా, ధైర్యం లేనప్పుడల్లా అమృతం కురిసిన రాత్రి చదవండి, భయపడినప్పుడల్లా మహాప్రస్థానం చదవండి, తెగింపు అవసరం అనుకున్నప్పుడు ఆధునిక మహాభారతం చదవండి, ధైర్యం వస్తుంది. 1934లో శ్రీశ్రీ గారు రాసింది, యముని మహిషపు లోహపు గంటలు మబ్బుచాటున కణేలమన్నాయి, నరకలోకపు జాగిలమ్మలు గొలుసు తెంచుకొని ఉరికి పడ్డాయి, ఉదయ సూర్యుని సప్తహయములు నురగలెత్తుతూ పరుగు పెట్టాయి, కనక దుర్గా చండ సింహం జూలు దులిపి ఆవులించింది, ఇంద్రదేవుని మదపటేనుకు ఘీంకరిస్తూ సవాల్ చేసింది, నందికేశుడు రంకె వేస్తూ గంగిడోలు కదిపి గెంతాడు, ఆది శూకర వేద వైద్యుడు ఘూర్ఘరిస్తూ కోరసాచాడు, పుడమ తల్లి పురిటి నెప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి,
పుడుమ తల్లి పురిటి నెప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాడు. ఒక మార్పు రావాలి అంటే ఇది శ్రీశ్రీ ఏ పరిస్థితుల్లో రాశారంటే, మార్పే రావాలి, విప్లవమే రావాలి అనుకుంటే మీరెప్పుడు విడివిడిగా ఉండకండి. ఫీజ్ రీయింబర్స్మెంట్ రాని యువత, ఉద్యోగం లేని నిరుద్యోగులు, జీతాలు సకాలంలో రాని ఉద్యోగులు, సిపిసిని మోసపోయిన ఉద్యోగులు, టీఏలు డిఏలు సరెండర్ లీవ్లు రాని డబ్బు రాని పోలీసులు, గిట్టుబాటు ధర లేని రైతులు, చనిపోయిన కౌలు రైతు కుటుంబాలు, అవ్వాతాతల పెన్షన్లో 24 కొట్టేసిన ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ కుటుంబాలు, మద్య నిషేధం అంటే మనకి ఓట్లు వేసి మోసపోయిన మహిళలు, వితంతువులైన మహిళలు, 32 లక్షల భవన నిర్మాణ కార్మికులు, 960 కోట్ల దోపిడీ గురైన భవన నిర్మాణ కార్మికులు, చెత్త ట్యాక్స్ నుంచి నానా రకాల ట్యాక్సులతో దోపిడీ గురైన సగటు మనుషులు, విగ్రహాలు అపవిత్రం చేసి వారిని శిక్షించకుండా వదిలేసి సగటు ధర్మాన్ని హిందూ ధర్మాన్ని పాటించే హిందువుల మనోభావాలు, ఆరోగ్యశ్రీ డబ్బులు రాక వీధికెక్కిన డాక్టర్లు, బెదిరింపులకు గురవుతున్న లాయర్లు, కిడ్నాప్లు బెదిరింపులు ఎక్స్టార్షన్లతో ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్న పారిశ్రామికవేత్తలు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్స్ తోటి డైవర్ట్ చేసి మోసగింపబడ్డ దళిత గిరిజన వర్గాలు, పథకాల పేరు మీద మోసగింపబడ్డ అభాగ్యులు లబ్ధిదారులు, 100 గుడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలి వారికి చచ్చిపోతుంది. 100 గుడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలి వానికి చచ్చిపోతుంది. సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ ఎజెండాలకి బలైన ప్రజలు, 164.33 రూపాయలకి మోసగింపబడుతున్న వాలంటీర్లు, వారి తల్లిదండ్రులు, బీసీ సప్లాన్ని రాజకీయంగా మోసపోయిన బీసీలు, రక్షణ లేని మహిళలు, దాడులకు గురైన బాధితులు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రజలు, మీరందరూ ఏకమైతే మార్పు ఎందుకు రాదు? జగన్ ప్రభుత్వం ఎందుకు కిందకి దిగిరాదు? ఎక్కడికి పారిపోతాం? నది ప్రజలను విడిచిపోలేదు, భాష దేశాన్ని దాటిపోలేదు. ఈ నేల విడిచి మనం ఎక్కడికి పారిపోతాం? విదేశాలకి పారిపోతామా, లేదంటే ఇక్కడ దారులు దాక్కుంటామా, వేరే రాష్ట్రాలకు పోతామా? మన నేల, మన ఆంధ్ర, మన రాష్ట్రం ఇక్కడే ఉండాలి, సంరక్షించుకోవాలి. మరి ఏం చేద్దాం? మన ఆంధ్రాన్ని సంరక్షించుకోవాలంటే ఏం చేద్దాం? మన ఆంధ్రాన్ని రక్షించుకోవాలంటే ఏం చేద్దాం? మనకి అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం పోవాలి, అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం పోవాలి, జనం బాగుండాలంటే జగన్ పోవాలి. మరి ఏం చేద్దాం? జగన్ని పంపించేద్దాం, ఇంటికి ఎలా పంపిద్దాం? మన ఇంటికి ఎవరైనా వచ్చారు మనకు నచ్చలేదు, ఏం చెప్తాం? బాయ్ బాయ్ చెప్తాం? మనకు నచ్చని ప్రభుత్వానికి ఏం చెప్తాం? మనకు నచ్చని ప్రభుత్వానికి ఏం చెప్పాం? మనకు నచ్చని ప్రభుత్వానికి ఏం చెప్తాం? మనకు నచ్చని ప్రభుత్వానికి ఏం చెప్తాం? మనదంతా ఆంధ్ర. హలో ఆంధ్ర, హలో ఆంధ్ర, హలో ఆంధ్ర. బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్, బాయ్. జయ ఆంధ్ర, జయ భారత్, జై హింద్.